హాయ్ గాయ్స్, ఈ డ్రామాకి నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ చనిపోయిందని హీరో చాలా బాధపడుతూ ఉంటాడు. హీరో చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు, సరిగ్గా తినడం కూడా లేదు. నెక్స్ట్ మనకు కొన్ని ఇయర్స్ తర్వాత చూపిస్తున్నారు, సూజన్ అసలు చనిపోలేదు, తను బ్రతికే ఉంటుంది, తను తన కూతురితో కలిసి ఉంటుంది. పాప చూడ్డానికి ఒక 3-4 ఇయర్స్ అలా ఉంటుంది. తను ఫుడ్ తీసుకురావడానికి వెళ్తుంది, తిరిగి వచ్చి చూస్తే పాప కనిపించదు. పాపను ఒక అతను ఎత్తుకొని ఉంటాడు, అతనెవరో కాదు మన హీరోనే. సూజన్ హీరోని చూసి గ్లాసెస్ వేసుకుంటుంది, కానీ జన్యు కూడా హీరో వెనకాలే వస్తుంది. ఈ పాప ఎవరు అని జన్యు అడుగుతుంది. జన్యు చూసుకోకుండా హీరోయిన్కి డాష్ ఇచ్చేస్తుంది. సూజన్, నువ్వు బ్రతికే ఉన్నావా అని అడుగుతుంది. నా పేరు సూజన్ కాదు, మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారని సూజన్ అంటుంది. అంతలో పాప సూజన్ దగ్గరికి అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. తను బ్రతికే ఉందా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సూజన్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. హీరో తన దగ్గరకు వచ్చి నువ్వు సూజనా అని అడుగుతాడు. నేనేం సూజన్ కాదు, నా చెయ్యి వదులు అంటుంది. అంటే నువ్వు చనిపోలేదన్నమాట అంటాడు. తను పాపను తీసుకొని వెళ్తూ ఉంటుంది, కానీ హీరో వదలడు. సూజన్ అనే పేరుతో నాకెవరూ తెలియదని తను అంటుంది. ఇంకా ఇలాగే ఇబ్బంది పెట్టారంటే నేను పోలీసులకు చెప్తానని సూజన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే హీరో పోలీసులకు కాల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తాడు. హీరో అసిస్టెంట్తో కూడా చెప్తాడు, సూజన్ గురించి కనుక్కోమంటాడు. ఇప్పుడు మనకు చూపిస్తున్నారు, డాక్టర్ మ్యాంగ్ సూజన్కి హెల్ప్ చేస్తుంటాడు. అప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉండుంటుంది, ఆ పాపే తననమాట. సూజన్ గురించి డీటెయిల్స్ అన్నీ కనుక్కోమని హీరో అసిస్టెంట్తో చెప్తాడు. సూజన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి సూజన్ వాళ్ళ గ్రాండ్మా హాస్పిటల్లో ఉంటారు. హీరో ఆవిడ్ని హాస్పిటల్ నుంచి తీసుకురమ్మంటాడు. నెక్స్ట్ హీరో డాక్టర్ మ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. అతను ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంటే హీరో వెళ్ళి ఫోన్ లాక్కుంటాడు. సూజన్ బ్రతికే ఉందా అని అడుగుతాడు. వాడేమో సూజన్ ఎక్కడుందో చెప్పడు. అప్పుడు హీరో చెప్తాడు, నేను సూజన్ వాళ్ళ గ్రాండ్మాని కిడ్నాప్ చేశాను, నువ్వు ఈ విషయం సూజన్తో చెప్పే అంటాడు. మ్యాంగ్ చాలా షాక్ అవుతాడు. మ్యాంగ్ సూజన్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. అంతలో మ్యాంగ్ వాళ్ళ నాన్న వచ్చి మ్యాంగ్ని కొడతాడు. అసలు ఏం జరుగుతుందంటే మ్యాంగ్ వాళ్ళ నాన్న బిజినెస్ చేస్తూ ఉంటారు, హీరో కంపెనీతోనే పార్ట్నర్షిప్ ఉంటుంది. కానీ ఇప్పుడు హీరో ఏం చేస్తుంటాడంటే వాళ్ళతో ఉన్న బిజినెస్ పార్ట్నర్షిప్ మొత్తం క్యాన్సిల్ చేస్తుంటాడు. అందుకే వాళ్ళ నాన్న మ్యాంగ్ మీద కోప్పడతారు. ఇదంతా ఈ అమ్మాయి వల్లే వచ్చిందని చెప్పి సూజన్ని తిడతారు. ఇదంతా చూసి సూజన్, నేను మళ్ళీ హీరో దగ్గరికి వెళ్ళిపోతానని అంటుంది. నువ్వు మళ్ళీ అతని దగ్గరికి ఎలా వెళ్తావు, నేను నిన్ను అబ్రాడ్కు పంపిస్తాను, నేను కూడా నీతో పాటు అబ్రాడ్కు వచ్చేస్తానని చెప్పి తనకి క్లోజ్గా వస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని తను అంటుంది. వాడు, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి తనకి క్లోజ్గా వచ్చి ఫోర్స్ చేస్తూ ఉంటాడు. తను వాణ్ణి తోసేసి అక్కడి నుంచి వెళ్తుంది. నెక్స్ట్ తను హీరో దగ్గరికి వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే తను వాళ్ళ గ్రాండ్మాకి ఇంకా తనకి ఇంతగా హెల్ప్ చేసిన మ్యాంగ్కి ఏం కాకూడదని తను హీరో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మ్యాంగ్ తనకి మెడిసిన్ ఇస్తాడు. తను థ్యాంక్స్ చెప్పేసి హీరో దగ్గరికి వెళ్తుంది. ప్లీజ్ మా గ్రాండ్మాని వదిలే, అలాగే మ్యాంగ్ని కూడా ఏం చేయొద్దని చెప్తుంది. నేను మా గ్రాండ్మాని చూడాలని చెప్తుంది. హీరో తనని వాళ్ళ గ్రాండ్మా దగ్గరికి తీసుకెళ్తాడు. ఫ్యూచర్లో మళ్ళీ నా దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళొద్దని చెప్తాడు. తను వాళ్ళ గ్రాండ్మాని కలిశాక హీరోతో పాటు ఇంటికి తీసుకొస్తాడు. నేను ఇక్కడ ఉండనని తను అంటుంది. వెళ్ళి ఆ మ్యాంగ్తోనే ఉంటావా అని హీరో అడుగుతాడు. అదంతా నీకెందుకు, అయినా మన ఇద్దరికి డివోర్స్ అయింది కదా అని తను అంటుంది. డివోర్స్ తీసుకుంటే నేను నిన్ను వదిలేస్తానా, నువ్వు చచ్చాక నీ గోస్ట్ని కూడా వదలను అంటాడు. హీరో తనని బలవంతంగా ఎత్తుకొని తీసుకెళ్తాడు. నువ్వు జన్యుని మ్యారేజ్ చేసుకున్నావు కదా, మరి నాతో ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతుంది. నువ్వు నాతో స్పెండ్ చేయకపోతే నేను డాక్టర్ మ్యాంగ్ని ఏం చేస్తానో చూడు అంటాడు. తనని ఫోర్స్ చేస్తాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరూ బెడ్ మీద ఉంటారు. హీరో చాలా ప్రేమగా సూజన్ని చూస్తాడు, తను నిద్రపోతూ ఉంటుంది. నెక్స్ట్ అక్కడికి జన్యు వస్తుంది. నేను నిన్ను మ్యారేజ్ చేసుకోలేనని హీరో చెప్తాడు. అదేంటి, నువ్వు నాకు ప్రామిస్ చేశావు కదా అని తను అంటుంది. అయినా ఆ అమ్మాయి సూజన్ కాదు, సూజన్ లాగా ఉందంతే అంటుంది. లేదు, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోలేనని హీరో చెప్పేస్తాడు. ఆ మాటకు జన్యుకి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ హీరో సూజన్ కోసం ఒక సర్వెంట్ని పెట్టి తనని చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. ఒక బాడీ గార్డ్ కూడా ఉంటాడు. తనని బయటికి అస్సలు వెళ్ళనివ్వడం లేదు. సూజన్కి చాలా కోపం వస్తుంది. తను తన పాప గురించే ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంకో పక్క ఆ పాపను చూపిస్తున్నారు. ఆ పాప వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తన దగ్గరికి ఒక బాబు వచ్చి ఏడిపిస్తూ ఉంటాడు, ఎప్పుడు మీ అమ్మ నీ కోసం వస్తుంది, మీ నాన్న రాడా అని ఏడిపిస్తూ ఉంటాడు. అంతలో హీరో అక్కడికొస్తాడు. హీరోని చూసి భయపడిపోతాడు. హీరో పాపను సుజాన్ దగ్గరికి తీసుకెళ్తాడు. పాప చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు నాన్న నన్ను ఇంటికి తీసుకొచ్చారని చెప్తుంది. కానీ సుజాన్కి కోపం వస్తుంది. నా కూతురుతో ఇలా ఆడుకోవద్దు అని అంటుంది. పాప అచ్చం నాలాగే ఉంది. తను నా కూతురే అని హీరో అంటాడు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, తను నీ కూతురు కాదని సుజాన్ చెప్తుంది. నాకు ఒక అబ్బాయితో అఫైర్ ఉంది, పాప అతని కూతురే అని చెప్తుంది. సరే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు అని సుజాన్ అంటుంది. అయినా నీ గర్ల్ ఫ్రెండ్ జెన్యు ఉంది కదా, తన దగ్గరికి వెళ్ళు అంటుంది. ఏంటి జెలస్గా ఫీల్ అవుతున్నావా అని హీరో అడుగుతాడు. హీరో ఆఫీస్లో ఉన్నప్పుడే సుజాన్ టైంకి తింటోందా లేదా అని కనుక్కుంటూ ఉంటాడు. నేనేంటి తన గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను, ఒకవేళ నిజంగానే సుజాన్ని లవ్ చేస్తున్నానా అని హీరో అనుకుంటాడు. నెక్స్ట్ జెన్యు సుజాన్ దగ్గరకు వచ్చి తనని అటాక్ చేయబోతుంటే హీరో వచ్చి సేవ్ చేస్తాడు. ఆ కత్తి జెన్యు ఫేస్కి తగులుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తాడు. జెన్యు యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. సుజాన్ నీ లవర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్తుంది. కానీ హీరో సర్వెంట్తో చెప్పి జెన్యుని హాస్పిటల్కి పంపిస్తాడు. సుజాన్ ఒక పక్క కళ్ళు తిరిగి పడిపోబోతుంటే హీరో ఎత్తుకుంటాడు, తనని కూడా హాస్పిటల్కి తీసుకెళ్తాడు. సుజాన్ని చెక్ చేశాక తను సెకండ్ టైం ప్రెగ్నెంట్గా ఉంటుంది. హీరో చాలా సంతోషపడిపోతాడు. కానీ సుజాన్ నాకు ఈ బేబీ వద్దని చెప్తుంది. కానీ నాకు ఈ బేబీ కావాలని హీరో చెప్తాడు. నువ్వు జెన్యుని లవ్ చేస్తున్నావు కదా, మరి నా బేబీ నీకెందుకని సుజాన్ అడుగుతుంది. అయినా ఇప్పుడు తను బాగానే ఉంది కదా అంటుంది. ఇంకో పక్క జెన్యు మళ్ళీ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. నా హెల్త్ ఏం బాగాలేదని చెప్తుంది. వాళ్ళ అమ్మ ఒక పక్క నా కూతుర్ని చూసుకో అని చెప్పి హీరోని ఫోర్స్ చేస్తూ ఉంటారు. సుజానే నన్ను ఫస్ట్ అటాక్ చేసిందని జెన్యు చెప్తుంది. నేను పిచ్చోడ్లాగా కనిపిస్తున్నానా, ఇంట్లో అన్ని చోట్ల సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేశాను, అంతేకాదు నా బాడీగార్డ్స్ అందరూ నిజమేంటో మొత్తం నాకు చెప్పేశారని హీరో అంటాడు. తను హీరోని ఎంతగా లవ్ చేస్తుందో చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో తన మాటలు వినడు. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జెన్యుకి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ హీరో సుజాన్ కోసం డ్రెస్సెస్ తెప్పించడానికి, మెజర్మెంట్ తీసుకోవడానికి మనిషిని రమ్మని చెప్పుంటాడు. తను ప్రెగ్నెంట్ కదా, అందుకోసమే కొత్తగా డ్రెస్సెస్ అన్ని కొనిస్తూ ఉంటాడు. నెక్స్ట్ జెన్యు హీరో దగ్గరకు వెళ్ళి ఒక వీడియో చూపించి బెదిరిస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు, నా కూతుర్ని వదిలే అని హీరో అంటాడు. సరే అయితే అందరి ముందు నువ్వు మన మ్యారేజ్ గురించి అనౌన్స్ చేయి, నన్ను మ్యారేజ్ చేసుకో, నీ కూతుర్ని వదిలేస్తానని అంటుంది. నెక్స్ట్ హీరో సుజాన్ దగ్గరికి వెళ్తాడు. తను తన కూతురు గురించి హీరోని అడుగుతుంది. తనింకా ఇంటికి రాలేదని చెప్తుంది. తను నీకు మాత్రమే కూతురు కాదు, తను నా కూతురు కూడా, నేను డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించాను, తను నా కూతురే అని హీరో చెప్తాడు. తనని కని పెంచింది నేను, తన మీద పూర్తి రైట్స్ నాకే ఉన్నాయని సుజాన్ అంటుంది. హీరో జెన్యు దగ్గరికి వెళ్తాడు. తను ఒక పార్టీ అరేంజ్ చేసుంటుంది. హీరో రాగానే నువ్వు అందరి ముందు నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పు అంటుంది. సుజాన్ కూడా ఆ పార్టీకి వస్తుంది. హీరో షాక్ అవుతాడు. ఎందుకంత షాక్ అవుతున్నావు, ఈ పార్టీకి నన్ను కూడా పిలిచారని చెప్తుంది. హీరో జెన్యుకి ప్రపోజ్ చేయడానికి వచ్చాడని తెలిసి తను చాలా ఫీల్ అవుతుంది. నువ్వు నీ కూతుర్ని ప్రాణాలతో చూడాలనుకుంటే నాకు ప్రపోజ్ చేయని జెన్యు అంటుంది. అక్కడ జెన్యుకి సుజాన్కి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. జెన్యు కింద పడిపోయి నేను లేవలేకపోతున్నానని చెప్పి మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్లమంటుంది. సరే అని హీరో తీసుకెళ్తాడు. డాక్టర్ చెప్తారు జెన్యుకి బ్లడ్ చాలా అవసరం, తనకి బ్లడ్ ఇవ్వకపోతే తను నిలబడడంలో ప్రాబ్లం అవుతుందని చెప్తారు. ఆ బ్లడ్ తన స్టెప్ సిస్టర్ మాత్రమే ఇవ్వాలని చెప్తారు. హీరో నర్స్తో చెప్పి తన దగ్గర నుంచి ఎంత బ్లడ్ కావాలంటే అంత తీసుకోండి అని చెప్తాడు. బ్లడ్ ఇవ్వగానే సుజాన్ హెల్త్ బాగాలేకుండా అవుతుంది. ఇప్పుడు నువ్వు సాటిస్ఫై అయ్యావు కదా, నా కూతురు ఎక్కడుందో చెప్పమని జెన్యున్ అడుగుతారు. హీరోకి ఒక కాల్ వస్తుంది. పాప ఇప్పుడు బాగానే ఉందని చెప్తారు. హీరో జెన్యుతో చెప్తాడు, నా కూతురు నాకు దొరికింది, ఇంకా నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లైఫ్లో ఎప్పుడు నిన్ను కలవాల్సిన అవసరం లేదని చెప్తాడు. తను హీరోని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ హీరో తన మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క సుజాన్ సర్వెంట్ తినే ఫుడ్లో ఏదో కలిపేసి అక్కడి నుంచి వెళ్తుంది. మ్యాంగ్ వచ్చి తనని తీసుకెళ్తాడు. హీరో ఇంటికి వచ్చాక ఇల్లంతా వెతుకుతాడు కానీ తను ఎక్కడా కనిపించదు. హీరో నేరుగా డాక్టర్ మ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. తను ప్రెగ్నెంట్,
తనని అక్కడ ఇక్కడ తిప్పకు, ఎక్కడుందో చెప్పు అని అడుగుతాడు. అయినా తను నీకు డివోర్స్ ఇచ్చేసింది కదా, ఎందుకు తనని వదలడం లేదని అడుగుతాడు. హీరో ఎలాగో తనుండే చోటుని కనుక్కుంటాడు. సూజాన్ రోడ్లో పడిపోయి ఉంటే ఒక లేడీ కాపాడి ఇంటికి తీసుకొచ్చుంటుంది. హీరో అక్కడికి వస్తాడు. నువ్వు జన్యుని మ్యారేజ్ చేసుకోలేదా అని తను అడుగుతుంది. అయినా నువ్వు నన్ను ఎందుకు వెళ్ళనివ్వడం లేదని సూజన్ అడుగుతుంది. హీరో తనకి ఒక వీడియో చూపిస్తాడు. నీ కూతురు నా దగ్గర ఉందని చెప్తాడు. నువ్వు నన్ను వదిలి వెళ్ళాలనుకుంటే నీ కూతురు నీకు ఎప్పటికీ దొరకదని చెప్తాడు. హీరో తనని ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు. ఈ ప్లేస్ నీకు గుర్తుందా అని అడుగుతాడు. తను హీరో మాటలు వినిపించుకోదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నిన్ను క్షమాపణ కోరుకుంటున్నానని హీరో అంటాడు. ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, మళ్ళీ మన లైఫ్ని స్టార్ట్ చేద్దామని చెప్తాడు. నువ్వు నన్ను ఎంతగా హర్ట్ చేశావు, నిన్ను ఎలా క్షమిస్తానని తను అంటుంది. నేను నీతో హ్యాపీగా ఉండలేను, నువ్వెప్పుడు జన్యు చెప్పే అబద్ధాలే నమ్మావు కదా అంటుంది. హీరో తనకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. తను హీరోని దగ్గర కూడా రానివ్వదు. ఇది ట్రూ లవ్ కాదు, నీ వల్లే నేను నా ప్రాణాలు కూడా తీసుకోబోయానని తను చెప్తుంది. హీరో తన దగ్గరకొస్తే తను హీరోని దగ్గరకు కూడా రానివ్వదు. వెళ్ళు, జన్యు దగ్గరకే వెళ్ళు అంటుంది. నేనెప్పుడు జన్యుని టచ్ కూడా చేయలేదు, మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని హీరో అంటాడు. కానీ తను హీరో మాటలు నమ్మదు, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో తనని మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు తన కూతురుతో కలవడానికి. పాపను చూసి తను చాలా సంతోషపడుతుంది. అమ్మ మనం నాన్నతో కలిసి డిన్నర్ చేద్దామా అని ఆ పాప అడుగుతుంది. కానీ తను వద్దని చెప్పేస్తుంది. హీరో చెప్తాడు నా కూతురికి నా అవసరం ఉందని అంటాడు. పాపను నేను ఒక్కదాన్నే చూసుకోగలనని సూజన్ అంటుంది. నీకు గుర్తుందా, నువ్వు ఈ పాపను అస్సలు జన్యు కోసమే కావాలనుకున్నావు, నీకు ఒక బ్లడ్ బ్యాంక్ కావాలి, అందుకోసమే పాపను కావాలనుకున్నావు అంటుంది. నేను నా ఇద్దరు బిడ్డలను చూసుకోగలను, నన్ను వెళ్ళనివ్వు అంటుంది. తనక్కడి నుంచి వెళ్తుంటే హీరో ఆపుతాడు. తను హీరోని కొడుతుంది. హీరోయిన్ పాపకు నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ పాప వాళ్ళ నాన్న కూడా కావాలి అని అంటుంది. హీరో మోకాళ్ళ మీద నిలబడి మనం ఒక మంచి ఫ్యామిలీలాగా ఉందామని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. మనమందరం కలిసే ఉందామని చెప్తాడు. అయినా తను వినదు. వెళ్ళిపోతుంటే హీరో వెనక నుంచి వచ్చి హక్ చేసుకుంటాడు. నువ్వు జన్యు దగ్గరికే వెళ్ళు అంటుంది. నేను నిన్ను తప్ప వేరే ఆడవాళ్ళ మీద చేయి వేయలేదు అని హీరో అంటాడు. తను వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హీరో బాగా డ్రింక్స్ తాగుతూ ఉంటాడు. అక్కడికి సూజన్ వస్తుంది. మళ్ళీ తనని హక్ చేసుకుంటాడు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళాకే నువ్వు లేకుండా నేను ఉండలేనని తెలిసింది, నీ విలువేంటో తెలిసిందని చెప్తాడు. నేను నిన్ను చాలా మిస్ అయ్యానని చెప్తాడు. నాకు తెలుసు నువ్వు బ్రతికే ఉన్నావని, నీకోసం నేను వెయిట్ చేశానని చెప్తాడు. అంతలో జన్యు అక్కడికి వస్తుంది. సూజన్ని కొట్టబోతుంటే హీరో మధ్యలోకి వచ్చి సేవ్ చేస్తాడు. హీరోకి దెబ్బ తగులుతుంది. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నిన్ను ఎలా హర్ట్ చేస్తానని జన్యు అంటుంది. 15 ఇయర్స్ ముందు హీరో సూజన్ని లవ్ చేసుంటాడు, తనకి ప్రామిస్ కూడా చేసుంటాడు కదా, అది నేనే అని జన్యు చెప్తుంది. ఎందుకు అలా అబద్ధం చెప్తున్నావని సూజన్ అంటుంది. నువ్వు అబ్రాడ్ వెళ్ళాక హీరో నాతో బాగున్నాడు, నువ్వు తిరిగి వచ్చాకే ఇలా చేస్తున్నాడని తను అంటుంది. హీరోకి కోపం వచ్చి దాని చంప పగలగొడతాడు. అప్పుడు నేను చిన్నగా ఉన్నాను, నేను ప్రామిస్ చేశాను, కానీ అది నీకు కాదు సూజన్కి అని చెప్పి హీరో చెప్తాడు. అప్పుడు హీరో చెప్తాడు నాకు ఎవిడెన్స్లన్నీ దొరికాయి, మా అమ్మని చంపింది నువ్వే, సూజన్ కాదు. నేను ఆ ఎవిడెన్స్లన్నీ పోలీసులకు ఇచ్చాను, ఇంకా లైఫ్ లాంగ్ నువ్వు జైల్లోనే ఉండాలి అని చెప్తాడు. వెంటనే జన్యు హీరోని క్షమాపణ అడుగుతుంది. నేను నిన్ను ఎప్పటికీ క్షమించనని హీరో చెప్తాడు. హీరో మళ్ళీ సూజన్ని క్షమాపణ అడుగుతాడు. కళ్ళు తిరిగి పడిపోతాడు. హీరోకి బాగా బ్లడ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సూజన్ హీరోని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. హీరో ఇంకా కాన్షియస్లోకి రాలేదు. తను హీరోతో మాట్లాడుతూ ఉంటుంది, పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. అంతలో పాప అక్కడికి వచ్చి నేను నాన్నతో ఆడుకోవాలని చెప్తుంది. నాన్న లేచాక ఆడుకుందులే అని హీరోయిన్ అంటుంది. పాప వాళ్ళమ్మతో ఈరోజు నువ్వు నా దగ్గరే పడుకోవాలని సూజన్ని తీసుకెళ్తుంది. కాసేపటి తర్వాత హీరో వాళ్ళ దగ్గరకు వచ్చి పడుకుంటాడు. మీకు నా అవసరం ఉంది, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనని హీరో అంటాడు. సూజన్ హీరో వైపు తిరిగి నేను నిన్ను ఎప్పుడూ అసహించుకోలేదు, ఫ్యూచర్లో మనం మన లైఫ్లో బాగుండాలని చెప్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ పోయి వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమగా కిస్ చేసుకుంటారు. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ డ్రామాని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.